కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేదవారికి ఒక వరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జీవో 58-59 ప్రకారం ఇళ్ల పట్టాలను పొందినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేదవారికి ఒక వరమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జీవో 58-59 ప్రకారం ఇళ్ల పట్టాలను పొందినట్లయితే భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అదేవిధంగా తమ అవసరాలు తీర్చుకునే విధంగా ఎంతో ఉపయోగపడతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 3 లబ్ధిదారులకు జీవో 58-59 సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి పట్టా సర్టిఫికెట్లను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందనే ఉద్దేశంతో, ఆ కుటుంబం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా 116 రూపాయల చెక్కును అందించడం జరుగుతుందన్నారు. 121 గజాల లోపు స్థలం నుండి దరఖాస్తు చేసుకున్న వారికి జీవో 58 ప్రకారం పట్టా సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని, అదేవిధంగా 200 గజాల స్థలం ఉంటే ఎక్కువ ఉన్న వారికి జీవో 59 ప్రకారం ఓనర్షిప్ సర్టిఫికెట్ అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పేదవారికి మరి పెళ్లి అంటే పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మరి వారిని కూడా గౌరవించి సమాజంలో మరి వారికి సరి అయిన స్థానం కల్పించి మరి వారిని ఒక మంచి మనసుతో మరి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే నామకరణం చేసి గత 8 సంవత్సరాల నుంచి మరి దీన్ని మరి అన్ని మరి బీద పడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మరి సమాన స్థాయిలో ఉంచాలని చెప్పి మరి పెళ్లి చేసుకొని మా పక్కసారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మనం రాష్ట్రమంతటా మరి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మరి ఈరోజు పేదలకు మరి ఎల్లవేళలా ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం, మరి దీని అందరూ కూడా ప్రభుత్వము, మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక ఇంటి పెద్దలాగా మరి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కానీ మరి దీనికి కళ్యాణ లక్ష్మి ద్వారా కొత్తైన మేలు జరుగుతుందని దీన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ పేరు పేరున నాయకు నమస్కారం. కేవలం గతంలో వాస్తవంగా కూడా కొన్ని కులాలకే పరిమితం ఉండే ఈ స్కీమ్, కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ కేసీఆర్ గారి కార్యక్రమం వచ్చి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైతే బీదవారు ఉన్నారో నేను వాళ్ళకు అండగా ఉంటా అనేటువంటి హామీ ఇచ్చి 116 రూపాయలు మీకు బిడ్డల పెళ్లిళ్లకు ఇస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. పెద్ద మామగా ఒక అన్నగా సహకరిస్తా ఉన్నాడు, అది తీసుకొని మీరు నిజంగా కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే బాకీ తెచ్చారో బాకీ కట్టుకోవాలి, ఎవరైతే బాకీ తేవేదో వారు రాబోయే దినాల్లో అయితే ఎంపీ గారు కృత ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో